మనసు ఒక మహానేతని టీడీపీ కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వ్యక్తికి ప్రాధాన్యత ఉన్న రాజకీయాల కన్నా వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చిన పూర్తిగా వ్యక్తి ప్రాధాన్యత ఉన్న కర్నూలు జిల్లా వాసులు ఒక మంచి నేతను కోల్పోయారని ఒక విషాద ఛాయలు మొత్తం అలుముకున్నాయి. ముఖ్యంగా ఆళ్లగడ్డకు సంబంధించి భూమా వర్గీయులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక 2014లో భార్య మృతి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ తన కుమార్తెలోనే తన భార్యను చూసుకుని కుమార్తె ఎదుగుదల తన రాజకీయానికి ఒక కొనసాగింపుగా చూసుకుంటున్న ఈయన ఈరోజు చనిపోవడం అత్యంత బాధాకరం. మొత్తం టీడీపీ శ్రేణులంతా కూడా ఒక ఇంత విషాద ఛాయలో మునిగిపోయి ఉన్నాయి. మొట్టమొదటిగా టీడీపీలోనే ఈయన పార్టీలో చేరి రాజకీయ ఆరంగేట్రం చేసిన ఆయన రాజకీయ జీవితం అనేక మలుపులు తిరిగి చిట్ట చివరికి మళ్ళీ టీడీపీకి వచ్చిన కొద్ది రోజులకే అంటే మంత్రి పదవి కూడా వస్తుందని ఆశిస్తున్న నేపథ్యంలో మొత్తం 3 సార్లు ఎంపీగా 1 సారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా ఇంతవరకు మంత్రి పదవులు చేపట్టలేదు. తాజాగా ఈ మధ్య జరగబోయే ఒక విస్తరణలో ఖచ్చితంగా మంత్రి పదవి లభిస్తుంది అన్న ఆశావహంలో ఉన్న నేపథ్యంలో ఆయన మృతి అనేది తీరని రోడ్డుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు అయితే విషాదం నుంచి తేరుకోలేకపోతున్నారు. కుమార్తె అదేవిధంగా మిగిలిన కుమార్తె కుమారులు ఇద్దరు ముగ్గురు కూడా అసలు ఏం జరిగిందో కూడా తెలియని విషాదంలో ఉన్నారు. తెల్లవారుజామున అంటే కొద్ది రోజులుగా కూడా ఈయన ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా ఒత్తిడిలోనేట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గడిచిన వారం రోజులుగా కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి ఒక ఇంత ఇబ్బందికరంగా ఉంది. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం ముఖ్యమంత్రిని కూడా కలిసి ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. తనకు కానీ తన కుమార్తెకు కానీ రాజకీయ భవిష్యత్తుకి సంబంధించి తనకు పూర్తిగా ఒక హామీ ఇవ్వాలి, ఒక భరోసా ఇవ్వాలంటూ కూడా తను ముఖ్యమంత్రికి చెప్పడం. అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా దీనికి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. రాబోయే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఖచ్చితంగా ఆయనకు ఒక మంత్రి పదవి వస్తుంది అన్న ఆశావహంలో ఆయన వర్గీయులంతా ఉన్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా తమ ఇంట్లో ఒక మంత్రిని చూసుకోవచ్చు అన్న ఆనంద వార్త వస్తుందన్న నేపథ్యంలో ఇటువంటి విషాద వార్త వినాల్సి రావడం ఒక ఇంత చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు అతని ఎవరైతే అనుచరులు ఉన్నారో ముఖ్యంగా ఈ ఫ్యాక్షన్ వర్గానికి సంబంధించి ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చిన ఈయన వెనక అనుచరులుగా చాలా వరకు ఉంది. ముఖ్యంగా ఈ దంపతులకి ఆ ప్రాంతంలో ఉన్న పేరు ప్రఖ్యాతులు ఎవరికి తెలియనివి కావు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఆమె చనిపోయినప్పటి నుంచి ఆయన పూర్తిగా ఒకంత ఇబ్బందిలో పడ్డారు. అదేవిధంగా మానసికంగా కూడా పూర్తిగా నలిగిపోయారు. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా ఒత్తిడికి లోనవుతున్నారు. గతంలో కూడా ఈయనకి బైపాస్ సర్జరీ జరిగింది. అదేవిధంగా హృద్రోగంతో చాలా రోజులుగా ఈయన బాధపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయినప్పటికీ వారం రోజుల్లో జరిగిన నేపథ్యంలోనే ఈయన పూర్తిగా ఒత్తిడికి గురైన తర్వాత నిన్న రాత్రి వచ్చిన గుండెపోటుతో ఈరోజు తెల్లవారుజామున అక్కడ హుటాహుటిన ఆసుపత్రి తరలించడం, అయితే అక్కడి నుంచి ఆయన హైదరాబాద్ కూడా తరలించేందుకు ముఖ్యమంత్రి కూడా వెంటనే ఆరా తీసి ఆయన హెలికాప్టర్లో హైదరాబాద్కి తరలించేందుకు కూడా పూర్తి ప్రయత్నాలు చేయడం, దానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా విధిరాతను ఎవరు తప్పించలేకపోయారు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన చనిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం అక్కడంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు గుంటూరు పార్టీ కార్యాలయంలోనూ, అదేవిధంగా విశాఖలో చూసుకుంటే విశాఖలో కూడా టీడీపీ నేతలంతా కూడా ఒక ఇంత దిగ్భ్రాంతిలో ఉన్నారు. అసలు ఇది నిజమా కాదా అన్న విషయం కూడా చాలా వరకు వాళ్ళు నిర్ధారించుకోలేకపోయారు. ఉదయం నుంచి గుండెపోటు వచ్చిన వార్త ఒకరిద్దరికి తెలిసినప్పటికీ కూడా అది చాలా వరకు అంటే తగ్గిపోతుంది అన్న నేపథ్యం. గతంలో కూడా ఇంకా బైపాస్ సర్జరీ జరిగింది కనుక మరొకసారి గుండెపోటు వచ్చింది. అది మళ్ళీ డాక్టర్స్ నయం చేస్తారు ఒక ఇంత ఆశతోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మృతి చెందారన్న వార్తను స్థానికంగా ఉన్న నేతలు ఎవరు కూడా చాలా వరకు నమ్మలేదు. ఈ నేపథ్యంలో వారంతా కూడా కొంత విషాదంలో ఉన్నారు. పూర్తిగా వ్యక్తి పూజ వ్యక్తి ఆధిపత్యమే ఉన్న కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఈయనకి ఉన్న పేరు వేరే ప్రఖ్యాతులు తక్కువ కాదు. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రికి కూడా గతంలో కూడా చంద్రబాబు నాయుడుతో ఆయన అత్యంత సన్నిహితులుగా ఆయన కుటుంబ సభ్యుడిగా ఒక విధంగా మెలిగారు. అదేవిధంగా వైఎస్ కూడా అనుచరుడిగా చూసుకున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత కూడా దంపతులు ఇద్దరు అందులో చేరడం, అదేవిధంగా ఎన్నికల నేపథ్యంలో ఆయన భార్యను కోల్పోవడం కూడా జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల అనంతరం ఇప్పుడు మళ్ళీ ఆయన అందులోంచి బయటకు వచ్చి టీడీపీ పార్టీలో చేరడం, ఈ విషయాలన్నీ తెలిసినవి. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ప్రస్తుతం కుమార్తె కొనసాగుతూ వస్తూ ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే తమ కుమార్తె రాజకీయ భవిష్యత్తు ఒక ఇంత సుస్థిరత చేరుకున్న తర్వాత తను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా కొద్ది రోజులుగా ఆయన తన సన్నిహిత వర్గంతో కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన మృతి చెందడం అనే వార్తని సన్నిహితులు, అదేవిధంగా అనుచరులు ఎవరైతే ఉన్నారో వారెవరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి వార్త వినాల్సి వస్తుందని మేము అసలు ఊహించలేదు. ఖచ్చితంగా తమ నాయకుడు ఒక మంత్రిగా మా ముందుకు వస్తాడని మేము చూస్తున్న నేపథ్యంలో ఆయన మృతదేహం విధంగా చూడాలని మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని కూడా వాళ్ళు చాలా దుఃఖంతో చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే వేలాదిగా కార్యకర్తలు అదేవిధంగా టీడీపీ నేతలు కూడా అక్కడ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి అదేవిధంగా లోకేష్ కూడా ఇక్కడికి వస్తారని తెలుస్తోంది. ఇక వైసీపీకి సంబంధించి వైఎస్ జగన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి శోభా నాగిరెడ్డి కూడా మృతి చెందారు వైసీపీలో ఉన్నప్పుడు. ఇప్పుడు టీడీపీలోకి వచ్చిన తర్వాత భూమ మృతి చెందారు. మరి టీడీపీ ప్రభుత్వం అఖిల ప్రియ కుటుంబానికి ఎలా అండగా ఉంటుంది, లేదో తనకి పార్టీలో మన ప్రత్యేక స్థానం కల్పించే అవకాశం ఉంటుందని కూడా మనం భావించవచ్చా?
ఖచ్చితంగా మనస కొద్ది రోజులుగా మనం చెప్పుకున్నట్లుగా కొద్ది రోజులుగా ఇదే విషయం మీద భూమా నాగిరెడ్డి కూడా దీనికి సంబంధించి ముఖ్యమంత్రితో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. తన ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉండడంతో పాటు తన భార్య చనిపోయిన దగ్గర నుంచి కూడా పూర్తిగా ఆయన ఒకంత నిర్వేదానికి గురయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మానసికంగా చాలా వరకు ఆయన నలిగిపోతున్నట్టుగా సన్నిహిత వర్గీయులు కూడా చెప్తున్నారు. కొద్ది రోజులుగా మొన్న జరిగిన ఎంపీటీసీ ఈ ఎలక్షన్కి సంబంధించి అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి కూడా ఆయన చాలా వరకు ముఖ్యమంత్రికి సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు చాలా వరకు ముఖ్యమంత్రికి కూడా ఆయన ముఖ్యమంత్రితో పాటు చాలా వరకు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీఎం చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. తన కుమార్తె రాజకీయ భవిష్యత్తుకి పూర్తిగా ఒక భరోసా కల్పించాలి, తను మరి ఎన్నో రోజులు రాజకీయాల్లో కొనసాగేలా కనిపించడం లేదు, అవకాశం కూడా నాకు అంతలా కనిపించడం లేదు, రాజకీయాల నుంచి పూర్తిగా నేను విరమించుకునే ప్రయత్నంలోనే ఉన్నాను, అయితే తన రాజకీయ వారసురాలిగా తన భార్యకి తనకి మిగిలిన ఏకైక రాజకీయ వారసురాలు అఖిలప్రియ రాజకీయ వారసత్వానికి ఒక మంచి గుర్తింపు, అదేవిధంగా తనకు ఒక రాజకీయ భవిష్యత్తుకి ఒక భరోసా కూడా కల్పించిన తర్వాత తను రాజకీయాల నుంచి విరమించుకుంటానన్నట్టుగా కూడా ఆయన ముఖ్యమంత్రికి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చినట్టుగా ఆయన వర్గీయులు కూడా చెప్తున్నారు. ముఖ్యమంత్రిని కలిసిన సమయంలో ఆయనతో పాటు కొంతమంది వర్గీయులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి సానుకూలంగా స్పందించారు, తనకి ఖచ్చితంగా ఒక మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసేలాగా తను చూసుకుంటానని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మనం చూసుకున్న దాంట్లో మంత్రివర్గ విస్తరణలో కూడా ఈయనకి మంత్రి పదవి కూడా వస్తుందని, అదేవిధంగా ఆయన కుమార్తెకు కూడా ఒక ప్రాధాన్యత ఉన్న ఒక వర్గాన్ని ఏదైనా కేటాయిస్తామని కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ విధంగా జరగడం, ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతాపం తెలిపిన నేపథ్యంలో ఆయన కూడా అదే విషయం చెప్పారు. తమ కుటుంబానికి ఏదైతే ఈ భూమా వర్గీయుల కుటుంబం ఉందో ఆ కుటుంబానికి తాము పూర్తిగా అండగా ఉంటాము, ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడం అనేది తమకి తమ కుటుంబ సభ్యులను ఒకరిని కోల్పోయినంత బాధగా ఉంది. 2014 ఎలక్షన్లు ముగిసిన తర్వాత రిజల్ట్ వచ్చే ముందు తను చనిపోయింది. ఇప్పుడు ఈ విధంగా మంత్రివర్గ విస్తరణ మరి కొద్ది రోజుల్లో చేయబోతున్న నేపథ్యంలో ఈయన చనిపోవడం అనేది చాలా వరకు విషాదకరం. మేము కుటుంబానికి ఖచ్చితంగా అండదండగా ఉంటాము, అఖిల ప్రియ రాజకీయ భవిష్యత్తు మేము భరోసా ఇస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా తెలుస్తోంది మనసా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.